ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రెసెంట్ బొబ్బిలిలో ఉన్నాం. బొబ్బిలి పార్వతీపురం దాని తర్వాత విజయనగరం ఏరియాకి సంబంధించింది అనమాట ఈ నియరెస్ట్ లొకేషన్. సో మనం ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కి సంబంధించిన దాంట్లోకి రావడం జరిగింది అనమాట. ఒక అపార్ట్మెంట్ కి సంబంధించిన కరెక్షన్ ఇస్తున్నాం. సో ఈ అపార్ట్మెంట్ కి సంబంధించిన కరెక్షన్ లో మనం బ్రహ్మస్థానంలో కానీ లేకపోతే ఈస్ట్ నుంచి వెస్ట్ సెంట్రల్ లైన్స్ లో కానీ అసలు ఏ విధమైనటువంటి పిల్లర్స్ రావద్దు అనే ఒక కండిషన్ చెప్తుంటాం. సో ఒక 20x30 ఒక చిన్న సైట్ కి కూడా బ్రహ్మస్థానంలో ఖచ్చితంగా పిల్లర్ రావాల్సిందే, పిల్లర్ లేకుండా అసలు మేము చెయ్యలేము అనే మాటలు చాలా మంది మాట్లాడతారు. సో ఈశాన్యంలో కానీ నైరుతిలో కానీ ఆగ్నేయంలో కానీ వాయువ్యంలో కానీ లేకపోతే 4 సెంటర్స్ లో అవుటర్ దాంట్లో మనం స్ట్రాంగ్ పిల్లర్ పెట్టేసేసి 100%కి 100% బ్రహ్మస్థానంలో ఏ విధమైనటువంటి పిల్లర్స్ రాకుండా మనం చేయొచ్చు. సో అది ఎట్లా చేశారు మనం ఇక్కడ ఒక అపార్ట్మెంట్ లో చూస్తున్నాం. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఒకసారి నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఒకసారి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇది మనకు పడమరకు సంబంధించింది అనమాట. ఇది యాక్చువల్గా పడమర రోడ్ ఫేసింగ్ ఇది. సో ఇక్కడ మనం నైరుతిలో మనం ఇక్కడ స్టెప్స్ ఇస్తున్నాం. సో ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేస్తే ఒకసారి ఇది ఈశాన్యం, ఒక నిమిషం, ఇది వచ్చేసి ఇది ఆగ్నేయం అనమాట. ఈ మూల వచ్చేసి ఆగ్నేయ మూల ఇది. సో ఇక్కడ వచ్చేసేసి మీరు అబ్జర్వేషన్ చేస్తే మనకు కంప్లీట్గా మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేస్తే మనకు కంప్లీట్గా బీమ్స్ తీసుకొని చాలా స్ట్రాంగ్ బీమ్స్ తీసుకొని ఓన్లీ అవుటర్లో మాత్రమే మనకు పిల్లర్స్ అనేది రావడం జరిగింది. సో బ్రహ్మస్థానంలో ఎక్కడ కూడా మనకు రాలేదు. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, ఇక్కడ కార్నర్లో పిల్లర్, మళ్ళీ ఆ కార్నర్లో పిల్లర్, మిడిల్లో ఏమీ లేదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అక్కడ వరకు టోటల్ క్లియర్ అనమాట. సో ఏ విధమైనటువంటి కొలత లేదు. ఇది ఆల్మోస్ట్ ఇక్కడి నుండి ఈ పాయింట్ వరకు డిస్టెన్స్, అంటే ఈ పాయింట్ వరకు డిస్టెన్స్ వచ్చేసి మీకు కనీసం 45 ఫీట్ ఉందండి ఇక్కడ నుంచి ఇక్కడికి. ప్లస్ ఈ కార్నర్ నుంచి మీరు అబ్జర్వేషన్ చేస్తే ఆ లాస్ట్ డెడ్ ఎండ్ వరకు ఇది కనీసం అంటే కూడా 63 ఫీట్స్ ఉంది. సో ఇందులో ఏ విధమైనటువంటి పిల్లర్స్ రాకుండా మనం ఎట్లా సెట్ చేస్తాం ఒక్కసారి అబ్జర్వేషన్ చేయండి. ఇప్పుడు మనం కరెక్ట్ సెంటర్లో ఉంటున్నాం, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. సో ఒక్కసారి రోడ్ ఫేసింగ్ కూడా మీరు చూస్తే లోపల నుంచి ఒకసారి మీకు క్లారిటీ ఉంటుంది, ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇట్లా వస్తుందండి కంప్లీట్గా. సో పిల్లర్స్ రాకుండా బ్రహ్మస్థానంలో 100% కన్స్ట్రక్షన్ చేయొచ్చు. చాత కాని వాళ్ళు మాట్లాడే మాటలు అయితే నా దగ్గర మాట్లాడనే వద్దండి, ఓకే. సో ఒక్కసారి అబ్జర్వేషన్ అయితే చేశారు కదా, కంప్లీట్ ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఓన్లీ బీమ్స్ లో మాత్రమే రన్ చేశారు. ఇక్కడ చూడండి బీమ్స్, ఈ బీమ్స్ లో మాత్రమే రన్ చేయడం జరిగింది. సో 42-43 ఫీట్లు ఆల్మోస్ట్ ఇన్నర్ వస్తుంది మనకు, అవుటర్ టు అవుటర్ 45 ఫీట్ వస్తుంది. సో 45 ఫీట్కి కూడా వితౌట్ ఎనీ బ్యాలెన్సింగ్ కేవలం ఈ బీమ్స్ తీసుకొని, స్ట్రాంగ్ బీమ్స్ తీసుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారు. ఎవరైనా ఈ విధమైనటువంటిది చేయాలంటే 100% మీరు స్ట్రక్చరల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి డిజైనింగ్ చేసుకోవాలి, ఓకేనండి. థ్యాంక్ యూ.